ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే దీని కాయలను తప్పక తెచ్చుకోండి. ఎన్నో లాభాలు ఉంటాయి. అదేంటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. రోడ్ల పక్కన చెరువు గట్ల మీద పొలాల గట్ల మీద పెరిగే వాటిల్లో తుంగగడ్డి కూడా ఒకటి. దీన్ని మనలో చాలామంది చూసే ఉంటారు. దీనికి తుంగ ముస్తలు, భద్ర ముస్తలు, నాగర ముస్తలు అనే పేర్లు కూడా కలవు. దీన్ని సంస్కృతంలో ముస్తకాన్ని, హిందీలో మోదా అని, ఇంగ్లీష్లో నటుగ్రాస్ అని పిలుస్తారు. వీటి దుంపలు గుండ్రంగా, లావుగా, చిన్నగా, పొడుగ్గా, నల్లగా ఉంటాయి. తుంగగడ్డి తడిగల మెట్ట ప్రదేశాల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ గడ్డి రుచి వగరుగా, చేదుగా ఉంటుంది. మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తుంగగడ్డిలో, అలాగే తుంగగడ్డల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వీటిని ఎంతో కాలంగా ఆయుర్వేదంలో అనారోగ్య సమస్యలు తగ్గించడానికి ఔషధంగా ఉపయోగిస్తున్నారు. తుంగగడ్డలు చక్కటి వాసనను కలిగి ఉంటాయి. చాలామంది గడ్డలను కొబ్బరి నూనెలో నానబెట్టి ఆ నూనెను తలకు రాసుకుంటూ ఉంటారు. తుంగగడ్డికి చలువ చేసే గుణం ఉంటుంది. కఫాన్ని, పైత్యాన్ని పోగొట్టడంలో కూడా తుంగగడ్డి మనకు ఉపయోగపడుతుంది. తుంగగడ్డలను, ఉసిరిక బెర్రను, తానిక్కాయ బెర్రను, ధనియాలను, ఆవు నెయ్యిని, చెరుకు రసాన్ని, వర్షపు నీటిని సమభాగాల్లో తీసుకొని కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజు 20 గ్రాముల మోతాదులో పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న రోగాలు హరించుకుపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తుంగగడ్డలను, దాల్చిన చెక్కను, కబాబు చిన్నిని సమభాగాల్లో తీసుకొని విడివిడిగా పొడి చేసి అన్నీ కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని 1 టీ స్పూన్ మోతాదులో తీసుకొని 1 గ్లాస్ నీటిలో కలిపి 1 కప్పు కషాయం అయ్యే వరకు మరిగించాలి. తర్వాత ఈ కషాయాన్ని వడగట్టి గోరువెచ్చగా అయిన తర్వాత తాగాలి. ఇలా బొల్లి వంటి చర్మ సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా మాయమవుతాయి. తుంగగడ్డి రసాన్ని 3 పూట్లా తీసుకోవడం వల్ల టైఫాయిడ్, జ్వరం తగ్గుతుంది. ఇవే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలను నయం చేయడంలో కూడా తుంగగడ్డి మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.